Hello everyone, I'm Dr. Anand Kumar, specialist in prosthodontist and implantologist, fellowship in implants, Italy and USA, consultant doctor at Occidental JNTU Hyderabad. So ivvala manam maatladukovey topic vachesi full mouth rehabilitation ante full mouth cap cheyadam. So manaku general ga patients vastaru east 50 years elder patient vachinappudu vaalla main complaint em untundante pallu arigipoyayi tinlekapothunnam ఏమైనా గట్టి వస్తువులు గట్టి పదార్థాలు అండ్ స్టిక్కీ ఫుడ్స్ మేము కావాలని అవాయిడ్ చేస్తున్నాము, ఆ సాటిస్ఫాక్షన్ రావట్లేదు. ద మెయిన్ రీజన్ వచ్చేసి సెన్సిటివిటీ, జుమ్మని లాగేస్తున్నాయి డాక్టర్ గారు, ఏం తిన్నా కూడా నొప్పి వచ్చేస్తుంది అండ్ జుమ్మని లాగుతుంది, పనిలో ఇరుక్కుపోతుందంట. ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు వస్తుంది? జనరల్గా మనకి చూసుకుంటే పంటి పైన లేయర్స్ ఉంటాయండి. సో అది మనకి ఏజ్తో పాటు కరుగుతూ వస్తాయి. అంటే మనకి ఈటింగ్ హ్యాబిట్స్ అయినా సరే, బ్రక్సిజం క్లెంచింగ్ అంటాం మనం, గట్టిగా పళ్ళు పట్టుకోవడం వల్ల కూడా యూజువల్గా పళ్ళు అరిగిపోతూ ఉంటాయి. అండ్ ఏజ్తో పాటు మనం జనరల్గా చూసుకుంటే ఏజ్తో పాటు పళ్ళు అనేది అరగడం అనేది సహజం. సో దాంతో పాటు ఏం అవుతుందంటే మెయిన్ థింగ్ వచ్చేసి ఇదే అండి, హైపర్ సెన్సిటివిటీ అంటాం మనం. మీరు ఎన్ని సెన్సిటివ్ టూత్ పేస్ట్ వాడినా కూడా మీకు రిపీటెడ్గా సెన్సిటివిటీ సెన్సేషన్ పోదు, అది ఉండే ఉంటుంది. ఎందుకు? బికాస్ లోపడిన సెన్సిటివ్ కంటెంట్, టీత్లో ఉన్న సెన్సిటివ్ నరాలు అనేది ఎక్స్పోజ్ అయిపోతాయి. పైది పొర అంటే పైన ఎనామెల్ అనే లేయర్ ఉంటుంది, అది అరిగిపోయిన తర్వాత సెన్సిటివిటీ పార్ట్ చాలా సెన్సిటివ్ అయిపోతుంది. సో దానికి మనకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమి ఉన్నాయి? దానికి ట్రీట్మెంట్ ఆప్షన్ వచ్చేసి ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్, అంటే అన్ని పనులకు మనం క్యాప్స్ వేసుకోవాలి. దాంతో ఏమవుతుంది, మనకి ఏ ఫుడ్ అయినా ఈజీగా చివ్ చేయగలరు, అండ్ స్టిక్కీ ఫుడ్ అయినా హార్డ్ ఫుడ్ అయినా చివ్ చేయగలరు. అండ్ సెన్సిటివిటీ మెయిన్ ప్రాబ్లం, సెన్సిటివిటీ కూడా దాంతో క్లోజ్ అయిపోతుంది మనకి. ఎందుకంటే మన పనులకి మనం షేప్ చేసి దానిపైన క్యాప్ వేసిన వెంటనే మీకు సెన్సిటివిటీ అనేది ఉండదు, ఎందుకంటే పన్ను మొత్తం కవర్ అయిపోతుంది. అండ్ ఫర్దర్గా మనం పన్ను ఇంకా డ్యామేజ్ కాకుండా ప్రొటెక్ట్ చేయగలరు. సో మీరు ఒకసారి క్లినికల్గా పేషెంట్, మీరు క్లినిక్ వచ్చిన తర్వాత మేము చేసేది ఏంటంటే ఫస్ట్ మేము క్లినికల్గా ఎగ్జామ్ చేస్తాం, చూస్తాం ఎంత ఎక్స్టెంట్ వరకు డ్యామేజ్ ఉంది పన్నులో. ఒకవేళ డ్యామేజ్ అది ఎలా తెలుసుకుంటామంటే ఒక ఎక్స్రే తీసుకుంటాం, మనకి ఇన్హౌస్ ఒక ఓపీజీ మిషన్ ఉంది, ఎక్స్రే పెద్ద ఎక్స్రే ఉంటుంది, దాంతో మనం అసెస్ చేస్తాం పన్ను ఎంతవరకు డ్యామేజ్ అయిపోయిందని. ఒకవేళ చాలా ఎక్కువ డ్యామేజ్ అయిపోతే అలాంటి పనులకు మనం రూట్ కెనాల్ చేయాల్సిన అవసరం ఉంటుంది, టు ప్రివెంట్ అంటే ఫర్దర్గా పన్నుకి మళ్ళీ ప్రాబ్లం రాకుండా ఉండడానికి. దాని తర్వాత ఈ స్టెప్స్, ఈ ఫుల్ మౌత్ రీహాబ్ మనం ఎలా చేస్తాం? యూజువల్గా ఈ స్టెప్స్ అంటే అన్ని పనులకి ఒకటేసారి మనం ట్రిమ్ చేసుకుంటాం, షేపింగ్ చేసుకుంటాం. చేసుకున్న వెంటనే మీకు ఒక టెంపరీ క్యాప్స్ ఇస్తామన్నమాట, ఫర్ 1 to 2 months వరకు ఇస్తాం. దాంతో ఏమవుతుంది అనేది మీకు అంత జా అనేది సెట్ అవుతుంది. దాంతో కొత్త బైట్, బికాజ్ మనం కొత్త పనులు ఇస్తున్నాం కాబట్టి మీకు కొత్త బైట్ ఉంటుంది, ఆ అలవాటు పడడానికి మీకు అట్లీస్ట్ ఒక 1 month అన్న పడుతుంది. సో ఆ 1 month కోసం ఈ టీ సెట్ ఇస్తాం మనకు. ఈ 1 month అయిన తర్వాత మొత్తం మీకు అంత కంఫర్టబుల్ ఉందంటే ద నెక్స్ట్ స్టెప్ ద పర్మనెంట్ వన్, ద పర్మనెంట్ క్యాప్స్ ఇస్తాం. పర్మనెంట్ క్యాప్స్ ఎలా అంటే మనకి పర్మనెంట్ క్యాప్స్లో మీకు PFM క్యాప్స్ అంటాం, అంటే మెటల్ సిరామిక్ క్యాప్స్ ఉంటాయి, ఇంకా జిర్కోనియా క్యాప్స్ ఉంటాయి. ఇంకా అడ్వాన్స్డ్ క్యాప్స్ కావాలంటే మనకి ఈమాక్స్ క్యాప్స్ కూడా ఉంటాయి మనకి. సో ఈమాక్స్ క్యాప్స్ కూడా ఇస్తాం. ఈమాక్స్ అంటే ఆల్ సిరామిక్, అంటే ఇంకా చాలా చూడడానికి చాలా అందంగా ఇంకా చాలా స్ట్రెంగ్త్ ఉన్న పనులు ఇస్తాం. సో ఆల్ టైప్ ఆఫ్ వెరైటీస్ ఆర్ అవైలబుల్ అట్ ఆక్సిడెంటల్. ఒకసారి మీరు క్లినిక్ రండి, ఇంకేమైనా ఫర్దర్గా డౌట్స్ ఉంటే కింద ఉన్న నంబర్ కాల్ చేయండి. థ్యాంక్ యూ.